నమస్కారం అండి ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం డ్రాగన్ ఫ్రూట్ భవిష్యత్తు ఫ్యూచర్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఇన్ ఇండియా భారతదేశంలో డ్రాగన్ ఫ్రూట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది నా పేరు వెంకటరామయ్య అండి హైదరాబాద్లో ఉంటాను సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కానీ మీలో చాలామందిలాగే వ్యవసాయం అంటే ఇంట్రెస్టు లేదు తాత ముత్తాతలు తల్లిదండ్రులు ద్వారా ఎంతో కొంత భూమి ఉండి వ్యవసాయం చేయాలి అన్న ఆసక్తితోటి రకరకాల సాంప్రదాయ పంటలు చేసి ఇప్పుడు గత ఐదు సంవత్సరాలుగా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నామండి విషయంలోకి వస్తే డ్రాగన్ ఫ్రూట్ భవిష్యత్తు ఇండియాలో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఇన్ ఇండియా వాస్తవానికి ఇది చాలా పెద్ద టాపిక్ అండి మనకి ఒక పది ఎకరాలు ఉంటే ఎకరానికి నాలుగో సంవత్సరానికో ఐదో సంవత్సరానికో పది లక్షల ఆదాయం అనుకుంటే పది పదులు వంద కోటి రూపాయలు అలాగే వంద ఎకరాలు ఉంటే పది లక్షలు అనుకోండి పది కోట్లు అలా ఒక వెయ్యి ఎకరాలో రెండు వేల ఎకరాలు పదివేల ఎకరాలు లక్ష ఎకరాలు ఉంటే ఇది ఇది ఎంత పెద్ద ఇండస్ట్రీ అవ్వబోతుంది సో అంత పెద్ద ఇండస్ట్రీ గురించి నేను ఒపీనియన్ చెప్పి అంతా నాకే తెలుసు నేను ఒపీనియన్ చెప్తున్నాను దాన్ని బట్టి మీరు వెయ్యండి వెయ్యొద్దు అని నేను చెప్పట్లేదండి ఈ గత ఐదు సంవత్సరాలుగా మేము డ్రాగన్ సాగు చేస్తూ తోటి రైతులతో కావచ్చు పెట్టుబడిదారులతో కావచ్చు ఇండస్ట్రియలిస్ట్ అంటే వ్యాపారవేత్తలతో కావచ్చు బయట దేశాలతో కూడా మాకున్న ఫ్రెండ్స్ మిగతా కాంటాక్ట్స్తో మాట్లాడినప్పుడు మాకు తెలిసిన సమాచారం మీతో షేర్ చేసుకుంటున్నానండి అన్నా ఇప్పుడేందుకు చెప్తున్నావు లేదా తమ్ముడు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నాన్న మొక్కలు అమ్మడానికి మిగతా చాలామంది లాగా ఇది ఒక మార్కెటింగ్ ఇదేంటి నాన్న అని మీరు అడగచ్చు ఖచ్చితంగా కాదండి నేను నవంబర్ నెలలో మొట్టమొదటిసారిగా ట్రాక్టర్ జంక్షన్ అనే ట్రాక్టర్ ఇండస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఈ నాలుగైదు సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు అయితే అది చాలామంది రైతులు ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం వల్ల ఆ రెస్పాన్స్ చూసి ఒక టెన్ డేస్లో ఐ థింక్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అంతా వెళ్ళిందండి చూశారు సో వాళ్ళందరికీ ఇంత హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఇది కూడా ఎక్కువ అడుగుతున్నారు అన్న ఎలా ఉంటుంది ఏమంటావా వద్దా ఏంటని సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అంతే విషయానికి వస్తే నేను కూడా మీలాగేనండి నేను కూడా ఈ సంవత్సరం ఒక ఆరు ఎకరాలు పెడుతున్నాను రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఇంకొక ఆరు ఎకరాలు ఎక్స్టెన్షన్ పెడుతున్నాను ఈ ప్రాసెస్లో మీకు వచ్చే డౌట్లో నాకు కూడా వచ్చినాయి ఇప్పటికే చాలామంది వేశారు ఇంకొక టూ త్రీ ఇయర్స్లో మార్కెట్ పరిస్థితి ఏంటి అసలు కాయ కొంటారా కొనరా కొంటే ఎంత కొంటారు మనకి పెట్టుబడి ఎలా తేలవా నష్టపోతావా ఏంటి ఆల్రెడీ చాలామంది వేశారు ఇంకా కూడా వేస్తున్నారు ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో అసలు పరిస్థితి ఏంటి భయంగా ఉంది ఫ్రూట్ అమ్మాలంటే ఏంటి మార్కెట్ అంతా ఫ్రూట్ అయిపోతే ఎవరికి ఉంటారు అన్న డౌటు ఇలా చాలా వీటి మధ్యలో వెయ్యలా వద్దా వేస్తే ఏంటి సో మనకి ముఖ్యంగా మూడు ఆపర్చునిటీస్ ఉన్నాయండి మొదటిది ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్ని డైరెక్ట్గా మనం లోకల్ మార్కెట్స్లో అమ్ముకోవటం లోకల్ మార్కెట్ అంటే నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ దగ్గరలో ఉన్న టౌన్లు అలా కాదండి ఇండియా వైడ్ మన దేశం మొత్తం మీద మార్కెట్స్లో అమ్ముకోవటం అది సూపర్ మార్కెట్స్ కావచ్చు మెట్రో సిటీస్ కావచ్చు లేదంటే లోకల్ సిటీస్ కావచ్చు అమ్మటం నెక్స్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అసలు మనం ఎంత డ్రాగన్ ఫ్రూట్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అక్కడ ఏదన్నా మనకు అవకాశం ఉందా ఎక్స్పోర్ట్ చేయడానికి ఇది కాయ డైరెక్ట్గా ఫ్రూట్ని ఎక్స్పోర్ట్ చేయడం రెండోది సారీ మూడోది వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అంటే ఇందులో నుంచి మనం ఏదన్నా ప్రాసెస్ చేసి ఏదైనా చేయడానికి అవకాశం ఉందా మనం జెల్లీస్ అని ఐస్ క్రీమ్స్ అని ఇట్లా ఏదైనా చేయడానికి ఉందా ఈ మూడు విషయాల గురించి నేను మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాను ఎందుకంటే అది అనాలిసిస్ నంబర్స్తో చూపించాలి మీకు ఫ్యూచర్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం సో నేను ముందు చెప్పినట్టుగా ముఖ్యంగా మనకి మూడు ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఒకటి డైరెక్ట్ ఫ్రూట్ మార్కెటింగ్ అంటే పండుని యాజ్ టీజ్గా మార్కెట్ చేసుకోవడం ఇది స్టెప్ వైజ్ ప్రాసెస్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా మనం ఫ్రూట్ని తోట దగ్గర అమ్ముకోవాలి సాధ్యమైనంత తర్వాత దగ్గరలో ఉన్న టౌన్స్లో అమ్ముకోవాలి ఆ తర్వాత మెట్రో సిటీసు ఆ తర్వాత ఇట్లా ఇట్లాంటివి సో ఓవరాల్గా ఇండియాలో మనకి ఎంత వీలైతే ఫ్రూట్ని అంత అమ్ముకోవడం ఫస్ట్ ఆప్షన్ సెకండ్ వచ్చేసరికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండి సో ఈ ఏరియాలో నేను మీకు కొంత డేటా చూపిస్తాను సో కొంతమంది బ్యూరోస్ ఉంటాయి బ్యూరోస్ కంపెనీస్ ఏం చేస్తారంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటాని ఏదర్ వాళ్ళు స్టోర్ చేస్తారు లేకపోతే వాళ్ళు కొనుక్కుంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఈ లిస్ట్ చూస్తే డ్రాగన్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ ఇదండి దిస్ ఇస్ డ్రాగన్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ డేటా ఆఫ్ ఇండియా మన భారతదేశం నుంచి బయట దేశాలకి ఎంత డ్రాగన్ ఫ్రూట్ ఎక్స్పోర్ట్ అయింది మొత్తం దిర్ ఆర్ ఫార్టీ ఎంట్రీస్ అంటే నలభై ట్రాన్సాక్షన్స్ జరిగాయి అమ్మడం కొండలాంటివి సో నలభైలో ఐటెం నంబర్ నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో చూస్తే మీరు మాల్దీవ్స్కి వెళ్ళిందండి బెంగళూరు కార్గో నుంచి ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది కేజీలు పదివేల రూపాయల అప్రాక్సిమేట్గా రైట్ పర్ యూనిట్ రెండు వందల రూపాయల దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు పర్ కేజీ చూపును అమ్మేరు వాళ్ళు మాల్దీవ్స్కి అగైన్ అక్టోబర్ ట్వంటీ ఫోర్త్లో బెంగళూరు నుంచి మాల్దీవ్స్కి వెళ్ళింది ట్వంటీ కేజీస్ వెళ్ళింది టూ హండ్రెడ్ రూపీస్ అప్రాక్సిమేట్గా ఇంచుమించుగా రెండు వందల రూపాయలు కేజీ అలాగే సౌదీ అరేబియా వెళ్ళిందండి ముంబై నుంచి వెళ్ళింది ట్వంటీ ఫైవ్ కేజీస్ వెళ్ళింది నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు పర్ కేజీ అలాగే మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళింది ఈసారి ట్వంటీ ఫైవ్ కేజీస్ వెళ్ళింది పన్నెండు వేల రూపాయలు అంటే కేజీ నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఇంచుమించుగా ఇక్కడ చూడండి జాంబియాకి వెళ్ళింది బ్యాంగ్లూరు నుంచి బెంగళూరు కార్గో నుంచి వెళ్ళిందండి ఇది నవీ ముంబై ఎయిర్పోర్ట్ సారీ సీ నుంచి వెళ్ళింది పోర్ట్ నుంచి కేజీ ఐదు వందల అరవై రూపాయలు ఇది పదకొండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పర్ కేజీ ఓకే ట్వంటీ ఫైవ్ కేజీస్ని వీళ్ళు వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి అమ్మారు ఇవన్నీ నేను క్రియేట్ చేసినవి వేరే ఆల్ క్రియేట్ చేసినవి కదండి దే ఆర్ అఫీషియల్లీ రికార్డెడ్ నెంబర్స్ అఫీషియల్గా రికార్డ్ అయిన నంబర్లు రెండు వేల పదహారులో అదే ఇన్ కేస్ మీరు ఇంపోర్ట్ డేటా ఇది ఇది ఓవరాల్గా ఐ క్లిక్ హియర్ అనాలిసిస్ డేటా అనాలిసిస్ చూస్తే టోటల్ వాల్యూ థర్టీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ అండి ఓకే టోటల్ క్వాంటిటీ ఈజ్ అబౌట్ సిక్స్టీన్ థౌజండ్ కేజీస్ అంటే పదహారు టన్నులు మాత్రం మనం ఎక్స్పోర్ట్ చేసాం పదహారు టన్నులు ఎక్స్పోర్ట్ చేసాం అదే ఇంపోర్ట్ చూస్తే ఇది చూడండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా కరెంట్లీ నేను ఇంపోర్ట్ మీద సెలెక్ట్ చేసి పెట్టాను సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యూఎస్డి వర్త్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అండి కేజెస్లో చూస్తే ఇది ఓకే ఇంత క్వాంటిటీ ఆఫ్ ఫ్రూట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ ఇంపోర్ట్లో కూడా టాప్ సప్లయర్స్ మనకి ఎవరు పంపిస్తున్నారంటే వియత్నాం కంట్రీ నుంచి ఇంత థాయిలాండ్ నుంచి ఇంత యూకే యుఎస్ నుంచి ఇంత అండి ఫర్ ఎగ్జాంపుల్ అది ఇది చార్ట్లో చూసుకుంటే ఇదిగో చూడండి వియత్నాం నుంచి ఎయిటీ టూ పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రూట్ మనకు వస్తుంది ఆ తర్వాత పదిహేడు పర్సెంట్ థాయిలాండ్ అండి మిగతా వాళ్ళు యుఎస్ చైనా తైవాన్ స్విట్జర్లాండ్ వీళ్ళంతా మినిమల్ ఓకే ఇది కరెన్సీలో అదే కరెన్సీని కన్వర్ట్ చేసి క్వాంటిటీలో చూస్తే చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వాంటిటీ మనకి వియత్నం నుంచే వస్తుంది ఇప్పుడు మనం ఒక వంద ఎకరాలు వేసాం రెండు వందల ఎకరాలు వేసాం మూడు వందల ఎకరాలు వేసాం వెయ్యి ఎకరాలు వేసాం లక్ష ఎకరాలు వేసాం అనుకోండి యు నో వాట్ దిస్ క్వాంటిటీ ఓకే టూ క్రోర్స్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ లేట్సా సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ కేజీస్ అండి టూ క్రోర్స్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ కేజెస్ అప్రాక్సిమేట్గా ఈ డేటా రెండు వేల పదహారుది ఓకే తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది మనం ఇంకొక లక్ష ఎకరాలు వేసినా కూడా మనం లోకల్ కన్జంప్షన్ అంతా కంప్లీట్ చేసుకొని బయట మార్కెట్కి ఇవ్వచ్చు ఎందుకంటే వియత్నాం లాంటి కంట్రీసు ఈ వాల్యూ టూ క్రోర్స్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ కేజెస్ అన్నది మనకి ఇండియాకి ఇచ్చింది వాళ్ళు మనతో పాటు ప్రపంచంలోని మిగతా దేశాలకు చాలా ఇస్తున్నారు అంటే మనం కూడా మన అవసరాలు భారతదేశంలో మన అవసరాలు వాడుకొని ఇంతకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి డైరెక్ట్ మార్కెటింగ్ అయిపోయింది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అయిపోయిందండి వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అంటే మనం డ్రాగన్ లో నుంచి ఫ్లవర్లో నుంచి తీయొచ్చు అండి బై ప్రోడక్ట్స్ వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ అంటాం సీడ్స్ నుంచి అంటే వాటి విత్తనాల నుంచి తీయొచ్చు పీలు దాని తొక్కు నుంచి తీయొచ్చు దాని పల్ప్ నుంచి అంటే దాని గుజ్జు నుంచి తీయొచ్చు క్విక్గా చూద్దాం అంటే స్పీడ్గా ఏమేం చేయొచ్చు ఏంటన్నది ఫ్లవర్ని పువ్వు పూచిన మూడో రోజు వాడిపోతుందండి వాడిపోయిన దాన్ని ఇలా డ్రై చేస్తారు డ్రై చేసిన దాన్ని డ్రైడ్ డ్రాగన్ డ్రైడ్ డ్రాగన్ ఫ్లవర్ ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రీ లాగా చేస్తారండి ఆల్రెడీ హాఫ్ కేజీ ఒక కేజీ ముప్పై డాలర్లు అంటే అప్రాక్సిమేట్గా ఉజ్జాయింపుగా రెండు వేలు రెండు వేల ఐదు వందల మధ్యలో అమ్ముతున్నారు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ దీన్ని ఏం చేస్తారు అంటే చాలా యూస్ కేసెస్ ఉన్నాయండి వీటిని టీ పౌడర్గా చేస్తారు వీటిని డైరెక్ట్గా ఇలాగే అమ్మేస్తే దీన్ని యాంటీ ఏజింగ్ మెడికల్ డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతూ ఉంటారు అలాగే తర్వాత సీడ్స్లోకి వచ్చి చూస్తే విత్తనాలండి విత్తనాలని విత్తనాల్ని యాంటీ ఏజింగ్ ఆయిల్స్ అంటే విత్తనం నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆ ఆయిల్ని యాంటీ ఏజింగ్ ఆయిల్స్గా వాడతారండి తర్వాత దాంట్లో నుంచి హెయిర్ ఆయిల్స్ తీస్తారు లేదంటే షాంపూ తీస్తారు లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ పర్పసెస్ బట్ బ్యూటీషియన్ ప్రోడక్ట్స్కి ఎక్కువ వెళ్తుంది అలాగే పీలు అంటే గుజ్జు అండి సారీ తొక్కు పీలు తొక్కు నుంచి ఏం చేస్తారు తొక్కు నుంచి ఇంకా ఎక్కువ యూజెస్ ఉన్నాయండి వీళ్ళు పీల్ పౌడర్ అంటే ఆ తొక్కుని పౌడర్ చేస్తారు ఆ తొక్కు నుంచి న్యాచురల్ కలర్ అంటే పింక్ కలర్ మీరు చూస్తారు కదా ఆ కలరు తీస్తారు బ్రెడ్ వాటిలో వాడతారు కుక్కీస్ చేస్తారు యాగట్లో వాడతారు సో చాలా యూసేజెస్ ఉన్నాయి అలాగే పల్ప్ అంటే దాని గుజ్జు గుజ్జు నుంచి కూడా మీరు జెల్లీసు జ్యూసెస్ జామ్స్ మీ ప్యాటీస్లో వాడతారు వైన్ తయారు చేస్తారు ఫ్రెష్ కట్టు అంటే దాన్ని మన పుచ్చకాయ ఎలా అయితే మొక్కలు కోసం అమ్ముతారో దీన్ని కూడా చిన్న చిన్న మొక్కలు కోసం అమ్ముతారు అలాగే మొక్కలు కోసిన వాటిని డ్రై చేస్తారు అంటే మన ఎండు ఖర్జూరం ఉంది కదా అలా దీన్ని డ్రై చేసి ఎండు డ్రాగన్ అమ్ముతారు ఓవరాల్గా మీరు చూస్తే ఈ ఫోర్ ఏరియాస్లో ఫ్లవరు పువ్వు సీడు అంటే విత్తనాలు పీలు అంటే తొక్కు పల్పు అంటే గుజ్జు నుంచి రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారండి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఏదో ఇవాళ ప్రత్యేకంగా తయారు చేయాల్సిన పని లేదండి ప్రోగ్రెసివ్ కంట్రీస్లో అంటే వియత్నాం ఫిలిపైన్స్ థాయిలాండ్ ఇలాంటి దేశాల్లో ఇది ఆల్రెడీ పెద్ద ఇండస్ట్రీగా లాగా డెవలప్ అవ్వి ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళు తయారు చేసి మార్కెట్లో యాక్టివ్గా అమ్ముతున్నారు మీరు కావాలంటే డ్రాగన్ ఫ్లవర్ డ్రై ఫ్లవర్ అని గూగుల్ చేసి చూడండి వైన్ అని చూడండి జల్లీస్ చూడండి జామ్ ఎనీ ప్రోడక్ట్ మనం ఇక్కడ చెప్పుకున్నవి చూడొచ్చు ఇది కూడా నేనేదో కనిపెట్టలేదండి మనకి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక అరగరాలు వేస్తున్నావు ఏంటి మార్కెట్ ఆల్రెడీ వేసాము ఇంకా వేస్తున్నావు ఏంటి మార్కెట్ ఏంటి పరిస్థితి అని చూసినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ కనిపించాయి ఇప్పుడు మేము నేను ముందు చెప్పిన విధంగా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ తీసుకురావాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రూట్ వచ్చింది ఫ్రూట్ కడుగుతాం కడిగిన తర్వాత పీలు దాన్ని తొక్కు తీస్తాం తొక్కు సపరేట్గా మళ్ళీ ప్రాసెస్కి వెళ్తుంది తొక్కుని ఏం చేస్తాం మనం డ్రై చేసి దాన్ని పౌడర్ చేస్తాం రకరకాలు ఇందా చెప్పుకున్నట్టుగా ఇప్పుడు గుజ్జు ఉంది గుజ్జు నుంచి విత్తనాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం విత్తనాలు మళ్ళీ క్లీన్ చేసి వాటిని కోల్డ్ ప్రెస్ లేదంటే ఆయిల్ తీయడానికి పంపించేస్తాం ఇప్పుడు ఈ గుజ్జుని మళ్ళీ ప్రాసెస్ చేసి దాంట్లో నుంచి జామ్సు జెల్లీసు లేకపోతే జ్యూసెస్ వైను ఇట్లా సో ఈ ప్రాసెస్లో మనం ప్రతి దాన్ని వాడుకుంటేనే మన ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది ఇప్పుడు నేను ఇత్తనాలు పారేస్తాను తొక్కు పారేస్తాను ఓన్లీ జ్యూస్ చేస్తాను అంటే అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వదు సో ఆ డైరెక్షన్లో మేము వర్క్ చేస్తున్నాం అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మంచి రిజల్ట్స్ ఉండి మంచి ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని అనుకుంటున్నాను అట్లాగే మన తోటి రైతులు చాలామంది చేస్తున్నారు ఇవన్నీ బాగానే ఉన్నాయండి లోకల్ మార్కెట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్టు వాల్యూ యాడ్ చేంజ్ అని మీరు చాలా చెప్పారు అవి అసలు ఏంటి వస్తాయి మనకు అందుబాటులోకి వస్తాయా రావా ఏంటి అని కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు మేము కంటిన్యూస్ రీసెర్చ్లో ఉన్నామండి రెండు సంవత్సరాలకైతే ఉన్న నా రీసెర్చ్ ప్రకారం డ్రై డ్రాగన్కి తొక్కు అంటే కాయని స్లైస్ చేసి సన్న ముక్కలుగా కోసి డ్రై చేసి ఎండు లాగా అమ్మడానికి జల్లీస్ చేయడానికి అలాగే దాని తొక్కు పౌడర్ చేసి న్యాచురల్ కలర్ చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ థర్టీ ఫైవ్ క్రోర్స్ అవుతుందండి ముప్పై ఐదు కోట్లు రోజుకు ఐదు టన్నులు ప్రాసెస్ చేస్తుంది కానీ అది సరిపోదు అంటే క్వాంటిటీ కాదు మనం ఫ్రూట్ని కాయలో ఉన్న అన్ని అంశాలని మనం ఉపయోగించుకునే విధంగా ఉండాలి అంటే మనకి పువ్వు పూసిన మూడో రోజు పువ్వు వాడిపోద్ది దాని నుంచి టీ చేసుకోవచ్చు సో పువ్వు దగ్గర నుంచి తొక్కు దగ్గర నుంచి కాయ అలాగే రేపొద్దున ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎవరైనా కావచ్చు నేను ఓన్లీ మూడు వందల గ్రాములు అబోవ్ కాయలే తీసుకుంటాను లేదు అర కేజీ అబోవ్ కాయలే తీసుకుంటాను అంటే క్వాలిటీ ఏ గ్రేడ్ క్వాలిటీ తీసుకుంటాను అంటే వాట్ అబౌట్ స్మాల్ ఫ్రూట్స్ చిన్న సైజు ఉన్న కాయల పరిస్థితి ఏంటి సో ఆ వచ్చే ఇండస్ట్రీ ఎలా ఉండాలంటే అన్నీ ఉత్పత్తుల్ని అంటే డ్రాగన్ చిన్న కాయ కావచ్చు పెద్ద కాయ కావచ్చు అలాగే తొక్కు కావచ్చు అన్నిటినీ ప్రాసెస్ చేసే విధంగా ఉండాలి ఆ డైరెక్షన్లో మేము వర్క్ చేస్తున్నాం ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో పెట్టే ఆలోచనలో ఉన్నామండి అది డబ్బులు పూల్ చేసుకొని ఇన్వెస్టర్స్ని చూసుకొని ఒకటి ప్రొడక్షన్ సక్సెస్ చేసే విధంగా సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ ఎంచుకోవడం కానీ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ ఐఎమ్ ష్యూర్ మాతో పాటు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేనే కాదండి చాలామంది రైతులు ఉన్నారు మా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో రీసెర్చ్లు చేస్తున్నారు పెట్టుబడుల గురించి ఎత్తుకుతున్నారు నా ఉద్దేశంలో ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాల మధ్యలో ఇండియాలో డ్రాగన్ ఫ్రూట్ ప్రాసెసింగ్ అన్నది గణనీయంగా పెరుగుతుంది దాని ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయి కన్జ్యూమర్స్ అంటే వినియోగదారులు వ్యాపారవేత్తలు రైతులు అందరూ లాభపడతారని నేను అనుకుంటున్నాను ఇంకో చిన్న విషయం ఏంటంటేనండి ఏమండి మరి ఇప్పుడు దాకా ఏం లేవు కదా ఎలా వస్తాయి ఇలా రకరకాల క్వశ్చన్స్ వస్తాయండి సింపుల్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ముందు వచ్చి వాళ్ళంతా సెటప్ పెట్టుకొని తర్వాత రైతుల కోసం లేదంటే ముడి పదార్థం కోసం ఎదురు చూడరండి ఇప్పుడు మాకు పిడిగురాల ఏరియాలో తీసుకుంటే సునోరా ఎక్కువ ఉంది కాబట్టి లైమ్ సిటీ ప్రాసెసింగ్ ఉంది అలాగే గుంటూరులో మాకు పల్నాడు ఏరియాలో కాటన్ ఎక్కువ పండుతుంది కాబట్టి కాటన్ ప్రాసెసింగ్ ఉన్నాయి అలాగే ప్రకాశంలో టొబాకో బోర్డులు ఉన్నాయి కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ఉంది అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెగ్యులర్ పంటల గురించి కాదండి మనం ప్రాసెస్ చేయగలిగిన పంటల గురించి మాట్లాడుతున్నాను ఇలా స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడున్న ముడి పదార్థాలని బేస్ చేసుకొని అలాగే మనం ఒక త్రీ ఇయర్స్ ఒక ఫోర్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఇలా ఫ్రూట్ అమ్ముకుంటూ కొద్దిగా స్ట్రగుల్ అవుతునో లేకపోతే లాభపడుతున్నో ముందుకెళ్తే ఒక ఐదు నుంచి పది సంవత్సరాల్లో మంచి ఇండస్ట్రీస్ వచ్చి వాతావరణం బాగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఇదంతా కాదండి అసలు డ్రాగన్ వెయ్యమంటారా వద్దా ఒక ముక్కలో చెప్పండి అని అడిగే వాళ్ళు ఉంటారు సో ఒక్క ముక్కలో నా సమాధానం ఏంటంటే మేము ఆల్రెడీ ఒక ఆరు ఎకరాలు వేసాం నాలుగైదు సంవత్సరాలు అవింది నాలుగైదైనా ఎందుకు అంటున్నాను అంటే ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయింది మళ్ళీ వేసాం ఏదో మళ్ళీ వేరే స్టోరీ ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆరు ఎకరాలు పెడుతున్నాం బాగుంటుంది అని ఆశతోటి పెడుతున్నాం ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు విన్నారు కాబట్టి అలాగే మీరు కూడా ఇదంతా విన్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఇది ఒకళ్ళు చెప్పి బలవంతంగా ఏపిచ్చేది కాదండి కానీ చాలామంది డౌట్ అడిగారు కాబట్టి క్లారిటీ కోసం ఇది చెప్పాను దీంతోపాటు ఇంకా చాలా విషయాలు డ్రాగన్ గురించి సమాచారం అది పండించడం కావచ్చు పండించిన తర్వాత కాయని ఎలా స్టోర్ చేసుకోవాలి దాన్ని పోస్ట్ హార్వెస్ట్ ప్రీ హార్వెస్ట్ అంటారు పోస్ట్ హార్వెస్ట్ టెక్నిక్స్ కావచ్చు ఆ తర్వాత మార్కెటింగ్ టెక్నిక్స్ కావచ్చు ఇట్లా మాకు తెలిసిన సమాచారం షేర్ చేస్తూ ఉంటానండి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ